షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. టీడీపీ అధినేత చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పుంగనూరు అల్లర్ల కేసులో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నెల 4వ తేదీన అంగళ్లలో జరిగిన గొడవలో చంద్రబాబు ఇతర టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పుంగనూరు అల్లర్ల కేసులో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నెల 4వ తేదీన అంగళ్లలో జరిగిన గొడవలో చంద్రబాబు ఇతర టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ మనోహర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. మనోహర్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబుపైనే కాకుండా ఇంకా టీడీపీ నేతలపైన కూడా పోలీసులు కేసులు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే ఏదైతే గొడవలు జరిగాయో ఎక్కడా కూడా వైసీపీ నేతలపైన అక్కడ కార్యకర్తలపైన కూడా కేసులు పెట్టకుండా టీడీపీ పైన కూడా కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనే విమర్శలు కూడా వస్తున్నాయి. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఈ నెల 4వ తేదీ చంద్రబాబు నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా అంగళంలో కావచ్చు, అదేవిధంగా పొంగనూరులో కావచ్చు చోటుచేసుకునే పరిణామాల్లో మనం చూస్తూనే ఉన్నాము. అధికార వైసీపీ టీడీపీని రెచ్చగొట్టేటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడడం, అదేవిధంగా అంగళంలో కావచ్చు, పుంగనూరులో కావచ్చు చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకోవడానికి వైసీపీ చేసినటువంటి ప్రయత్నాల నేపథ్యంలో అక్కడ చోటు చేసుకున్న పరిణామాలను కూడా అందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అంగళ్ళ విషయానికి వస్తే సంబల్పల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి అంగళ్ళలో చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకోవడానికి అక్కడ వైసీపీ శ్రేణులు చేరుకోవడము, పోలీసులు వారికి పూర్తి స్థాయిలో సహకరించడము, చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకున్న సందర్భంలో కేవలము పదుల సంఖ్యలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలను పోలీసులు నివారించకపోగా అక్కడ టీడీపీ శ్రేణులపైనే రాళ్ల దాడికి దిగినటువంటి నేపథ్యంలో ఆ శ్రేణులను తిప్పికొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా టీడీపీ శ్రేణులు కూడా వారిపైన ఎదురు దాడికి దిగినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకున్నటువంటి సందర్భంలో ఎవరైతే వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులపైన రాళ్ల దాడికి దిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఆయన ప్రసంగిస్తూ వారిపైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఎవరో దాడి చేస్తున్నటువంటి వ్యక్తులను పట్టుకోలే వేలు చూపిస్తూ ఆయన ప్రసంగించినటువంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు అక్కడ చంద్రబాబు నాయుడు పైన ఈ సంఘటనకు పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడే అన్నటువంటి కోణంలో ఏవన్గా అంగళ్లలో ముదివేడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. మరోవైపు ఎవరైతే దేవినేని ఉమ ఉన్నారో, మాజీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆయన్ను కూడా ఏటుగా ఆ సంఘటనలో చేర్చడం జరిగింది. దీంతో పాటు మరో కొంతమంది ముఖ్యంగా మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి కావచ్చు, పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి టీడీపీ నాయకుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కావచ్చు, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, అదేవిధంగా రాజంపేట పార్లమెంటు నాయకుడు గంటా నారాయణతో పాటు మరికొంతమంది పైన కూడా నుదివేడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసే పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. అదే నేపథ్యంలోనే పొంగూరులో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 162 మందికి పైగా పోలీసులు ఆ సంఘటనలో టీడీపీ శ్రేణులను గుర్తించడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 72 మంది వ్యక్తులను అక్కడ టీడీపీ శ్రేణులు అరెస్ట్ చేసి జైలుకు తరలించినటువంటి పరిస్థితి. ఈ కేసులో ప్రధానంగా టీడీపీ పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి తెల్లా రామచంద్రారెడ్డి ఏవన్ గా చేరుస్తూ మిగిలినటువంటి మరికొంతమంది పైన కూడా, అంటే రోజు కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ఆ సంఘటనలో కేసు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ అని పరిశీలించినది మనకు ఫర్ ఎగ్జాంపుల్ 10 మందిని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో మరికొంతమంది ఇతరులు అనేటువంటి ప్రతిరోజు కూడా కేసులు నమోదు చేస్తున్నారు. అంటే దీని వెనుక ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి యొక్క ఆదేశాల మేరకే అక్కడ పోలీసులు కూడా ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నటువంటి ఒక ప్రధానమైన ఆరోపణ కూడా టీడీపీ నుంచి వ్యక్తమవుతుంది. అయితే అక్రమ కేసులు బనాయిస్తూ ఈ కేసులకు సంబంధించినటువంటి వారిని రిమాండ్ కు పంపించినటువంటి నేపథ్యంలో ఎక్కడికెక్కడ టీడీపీ కూడా ఈ చర్యలను
తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఈ రెండు సంఘటనలు అంటే నాలుగో తేదీ చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా పూర్తి స్థాయిలో అధికార వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడము, పూర్తి స్థాయిలో పోలీసులు అందుకు సహకరించినటువంటి నేపథ్యంలో అక్కడ చోటు చేసుకున్న ఈ రెండు అల్లర్ల సంఘటనలు, ఆ వైసీపీ శ్రేణులు జరిపినటువంటి దాడుల్లో టీడీపీ శ్రేణులు చాలా వరకు గాయపడడం జరిగింది. అదేవిధంగా పొంగనూరులో పోలీసులకు టీడీపీ శ్రేణులకు మధ్య జరిగినటువంటి యుద్ధ వాతావరణ ఘర్షణలో టీడీపీ శ్రేణులతో పాటు మరికొంతమంది పోలీసులు కూడా గాయపడడం జరిగింది. అయితే కేవలము పోలీసుల పైన టీడీపీ శ్రేణులు దాడులకు ప్రయత్నించారు అనేటువంటి కోణములో పోలీసులు టీడీపీ శ్రేణులు టార్గెట్ గా చేసుకుని అన్ని సంఘటనల్లో కూడా టీడీపీ వారిపైన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటున్నాయి. మొత్తానికి తాజాగా ముదివేడు పోలీస్ స్టేషన్ అంటే తమ్మలపల్లి నియోజకవర్గము అంగల్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ముదివేడు పోలీస్ స్టేషన్ లో చంద్రబాబు నాయుడు A1 గా చేరుస్తూ, అదేవిధంగా దేవినేని ఉమను A2 గా చేరుస్తూ మాజీ మంత్రితో పాటు మరికొంతమంది వ్యక్తులను పేర్లను ఆ కేసులో నమోదు చేసినటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. నీలిమ, రైట్, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పుంగనూరు అల్లర్ల కేసులో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నెల 4వ తేదీన అంగళలో జరిగిన గొడవలో చంద్రబాబు ఇతర టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు మీద కేసులు పెట్టారు, మరొకవైపు వైసీపీ కార్యకర్తలే దాడి చేసినప్పటికీ ఇక్కడ బాధితుల మీద కూడా కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది కదా, ఏంటి? నవీన్, నిన్నటి వరకు కూడా వచ్చిన ఎఫ్ఐఆర్లలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై కేసు లేదు, కానీ ఈ రోజు వచ్చిన ఎఫ్ఐఆర్లో నిన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అక్కడ మొత్తం ఈ కేసులన్నిటికీ, ఈ అల్లర్లన్నిటికీ కూడా ప్రధాన బాధ్యుడు, కుట్రదారుడు కూడా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆరోపించారు. ఈయన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఉదయానికే చంద్రబాబు నాయుడు మీద కూడా హత్యాయత్నం కేసు, కుట్ర కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసు ముదివీడు పోలీస్ స్టేషన్ లో నమోదైంది. అన్నమయ్య జిల్లాలో ముదివీడు పోలీస్ స్టేషన్ లో చంద్రబాబుపై 120B అంటే కుట్ర, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506, రెడ్ విత్ 149 ఐపీసీ కింద ఈ కేసులు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ కూడా 79/2023 కింద కేసు నమోదైంది. ఈ కేసు 8వ తేదీతో నమోదైనప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ ఈ రోజు బయటకు వచ్చింది. అయితే ఈ ఎఫ్ఐఆర్ లో కూడా కంప్లైనెంట్ గా డాక్టర్ సిద్ధారెడ్డి పేరు కూడా ఉంది. అయితే చంద్రబాబుని ఈ కేసులో A1 గా పెట్టారు. దాంతో పాటు దేవినేని ఉమ, అమర్నాథ్ రెడ్డి, రాంగోపాల్ రెడ్డి, దీంతో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వీళ్ళందరిపై కూడా కేసులు నమోదయ్యాయి. అయితే గతంలో ఏవైతే కేసులు నమోదు చేశారో 7 FIR లో కూడా పొంగనూరు అల్లర్ల బాధ్యులంతా కూడా అమర్నాథ్ రెడ్డి, అదేవిధంగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో పాటు పొంగనూరు ఇన్ఛార్జిగా ఉన్న తల్లా బాబుపై కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వీళ్ళంతా అండర్గ్రౌండ్ లో ఉన్నారు. అయితే చంద్రబాబుపై కూడా 307 కింద కేసు నమోదు కావడంతో చంద్రబాబు అయితే మాత్రం దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 11 గంటలకు కానీ 12 గంటలకు కానీ పొంగనూరులో జరిగిన సంఘటనలు, దాని నేపథ్యం, అదేవిధంగా అనంతర జరుగుతున్న పరిణామాలు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, వీటన్నిటిపై కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అయితే చంద్రబాబుపై ఈ లోపు ఎఫ్ఐఆర్ బయటికి రావడంతో తెలుగుదేశం వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. చంద్రబాబు నాయుడు అక్కడ మీ సమావేశం పొంగనూరులో ప్రాజెక్టుల మీద రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి అనే కార్యక్రమంలో భాగంగా అక్కడికి వెళ్లి అటు నుంచి నేరుగా ఆయన పూతలు పట్టి వెళ్లారు. అయితే అసలు ఈ అల్లర్లకు చంద్రబాబు ఎలా బాధ్యుడు అవుతాడని, ఆయనపై కేసు నమోదు చేయడం ఏమిటని కూడా తెలుగుదేశం వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే ఈ కేసులో బెయిల్ తీసుకోవటం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టుకు వెళ్ళకూడదు అని చెప్పి ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా చూడాలి అని చెప్పి కూడా చంద్రబాబు నిర్ణయించుకున్నారు. గతంలో రాజధాని కేసులకు సంబంధించి అసైన్డ్ భూములకు కానీ లేకపోతే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసుల్లో కూడా చంద్రబాబు నేటి వరకు కూడా బెయిల్ తీసుకోలేదు, వాటిల్లో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పుడు ఈ తాజాగా నమోదైన ఈ కేసులో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయస్థానాలకు వెళ్లకూడదని, బెయిల్ తీసుకోకూడదు అని చెప్పి కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయించినట్టు తెలిసింది.
ఈ కేసులకు సంబంధించి ఈ విధంగా కేసులు నమోదు చేయడం పట్ల టీడీపీ లీగల్ సెల్ కూడా ఈ కేసులన్నిటిపై కూడా అధ్యయనం చేస్తుంది ఇప్పటికే నమోదైన కేసుల్లో ఎవరైతే అరెస్ట్ చేశారో తెలుగుదేశం పార్టీకి సంబంధించి పొంగనూరు నియోజకవర్గంలో ఉన్న వివిధ గ్రామాలకు సంబంధించిన పార్టీ నేతలను అరెస్ట్ చేశారో వాళ్ళందర్నీ కూడా బెయిల్పై బయటికి తెచ్చేందుకు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ప్రయత్నిస్తుంది స్థానికంగా చిత్తూరు కోర్టులో ఉండే న్యాయవాదులతో పాటు టీడీపీ స్టేట్ లీగల్ సెల్ కూడా దీన్ని కోఆర్డినేట్ చేస్తుంది అదేవిధంగా పార్టీకి సంబంధించిన కీలక నేతలు దూళ్లపాల నరేంద్ర కుమార్ వల్ల రామయ్య ఇటువంటి నేతలందరూ కూడా పార్టీని ఎప్పటికప్పుడు లీగల్ సెల్ తో సంప్రదింపులు జరుపుతూ ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా బెయిల్ పిటిషన్లు వేస్తున్నారు మరికొంతమందికి యాంటిసిపేటరీ బెయిల్ కోసం కూడా హైకోర్టుకు వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం చంద్రబాబుపై కేసు నమోదైన అంశానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ విడుదల కావడం కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది దీనిపై ఏం చేయాలనే అంశంపై కూడా టీడీపీ వర్గాలు మరికొద్ది సేపట్లో చంద్రబాబు విజయనగరం జిల్లాలో ఉన్నారు ఆయనతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది నవీన్ థ్యాంక్ యూ రామారావు